శుభం వ్యాధు శ్రీగురుభ్యో నమః. కుంభరాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి 12వ ఇంట్లో శని కూర్చున్నాడు, అలే తృతీయంలో కుజుడున్నాడు, పంచములో రాహు, సస్వస్థానంలో శుక్రుడు, సప్తములో మనం చూసుకునేసరికి శని రవి బుధులు ఇద్దరు కలిసి ఉన్నారు, ఉదాదిత్యోగం ఉంది. అదేవిధంగా లాభంలో గురుకేత ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు. లాభంలో గురుకేతల వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. శని 12వ ఇంట్లో ఉండడం కొంత ద్రవ్యాన్ని నష్టపోయే అవకాశం బాగా కనిపిస్తుంది. తృతీయంలో కుజుడున్నారు కాబట్టి ఇది మోర్ డైనమిక్, మోర్ సక్సెస్గా ఎవరు ప్రయత్నాలు చేయగలితే సక్సెస్ఫుల్ అవ్వగలుగుతారు. అదేవిధంగా పంచములో రాహు ఉన్నారు కానీ పిల్లల ద్వారా కొంత నష్టాన్ని చూసే అవకాశం, ద్రవ్యం నష్ట ద్రవ్యం జరిగే అవకాశం కొంత కనబడుతుంది. 6వ ఇంట్లో శుక్రుడు మంచి పని చేస్తాడు, సప్తములో ఉన్న బుధాదిత్యోగము. ఈ సమయంలో కానీ ఇంటి ఇల్లాల పేరు కానీ ఇంటి యజమాని పేరు, అంటే మగవాళ్ళైతే ఇంటి ఇల్లాల పేరు సప్తమ భావం అవుతుంది, అదే ఆడవాళ్ళైతే భర్త స్థానం అవుతుంది. కాబట్టి వాళ్ళ పేరు మీద కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ, వ్యాపారం కానీ, ఇంకేం ట్రేడింగ్ కానీ, ఏదైనా కంపెనీ ఇన్కార్పొరేషన్ కానీ ఇలాంటిది ఏదైనా చేయాలనుకుంటే ఈ 15 రోజుల్లోనే కానీ అలాంటిది ఏమైనా స్టార్ట్ చేసి సిగ్నేచర్ కానీ పెట్టగలిగితే అది లైఫ్ లాంగ్ ఉంటుంది. వాళ్ళ వ్యాపారం చాలా, అంటే జాతకం ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ గడియలు చాలా మంచివి కాబట్టి ఈ 15 రోజుల్లో ఏదైనా ప్రయత్నం చేయాలి. అంటే రవి బుధుడు కలిసి రవి ఇంట్లో ఉండడం ఆ సమయంలో కానీ అటువంటి ప్రయత్నాలు కానీ చేయగలిగితే డెఫినెట్గా అది ఒక సక్సెస్ఫుల్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు కుంభంలోకి వచ్చేసరికి మనం వేణిగా అంటే హోటల్ ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీస్, అలాగే మిల్క్ ప్రొడక్ట్ చేసేవాళ్ళు, తర్వాత ట్రేడింగ్ చేసేవారు, బిగ్ స్పెక్యులేషన్ చేసేవాళ్ళందరూ, వీళ్ళందరికీ కూడా లాభంలో గురుకేతులు ఉండడము ఒక అడ్వాంటేజ్, తృతీయ స్థానంలో కుదురు ఉండడం ఒక అడ్వాంటేజ్ అవుతుంది. 12వ ఇంట్లో మాత్రం శనీశ్వరుడు ఉన్నారు కాబట్టి ద్రవ్యం దేనికి నష్టపోతుంది అంటే ఆరోగ్య విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలకి, దానివల్ల వచ్చే రిపోర్ట్స్కి, దానికి అయ్యే ఖర్చుల కింద ద్రవ్య నష్టం జరుగుతుంది తప్ప వ్యాపార నష్టం అయితే జరగదు. అంటే అది వ్యాపార ఇంప్రూవ్మెంట్స్ కావాల్సిన ఏర్పాట్లను చేసుకోండి. అది రాజకీయ రంగంలో వాళ్ళు అయినప్పటికీ, ఎవరైనప్పటికీ కూడా వ్యాపార రంగంలో ముందుకెళ్ళడానికి మంచి అవకాశం కనబడుతుంది. చదువుకునే విద్యార్థులకు మాత్రం కొంచెం నీరసంగా ఉండే అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని కొంచెం ఫలితాలు వెంటనే సరిగ్గా రాకపోవడం వల్ల మానసిక ఒత్తిడి పొందే అవకాశం ఉంటుంది. వీటన్నిటిని అధిగమించడానికి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనం చూసుకునేసరికి శనీశ్వరుడికే మళ్ళీ ఇక్కడ మనం కొంతవరకు శాంతి చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి నారాయణ అష్టాక్షరి మహామంత్రం ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని ధ్యానం చేయడం ప్రయత్నించండి. డైలీ కనీసం ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకుంటూ వెళ్ళండి. కొంత సంకట విమోచనం జరుగుతుంది. తర్వాత నెమ్మదిగా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. 15 తర్వాత నుండి అన్ని యోగాలు ఆరంభమవుతాయని చెప్పగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.